దేవుని బిడ్డలారా, జనవరి మాసం 2020లో 23, 24, 25, 26 తారీఖులందు కడప పట్టణంలో సిఎస్ఐ కాంపౌండ్ లో భారీ ఎత్తున సువార్త స్వస్థత మహాసభలు జరగనయ్యున్నాయి. నేను మరియు నా కుమారుడు జోసఫ్ ప్రసన్న కుమార్ ఇరువురము కలిసి వాక్య పరిచర్యలు, స్వస్థత ప్రార్థనలలో పాలు పంపులు పొందబోతున్నా. ప్రతి విధమైనటువంటి వ్యాధిగ్రస్తుల కొరకు, దురాత్మ పీడితుల కొరకు, సమస్యల చేత పీడించబడే వారి కొరకు, మరి ముఖ్యంగా చెడిపోతున్నారే యవనస్తులు, వారి మీద ఉండేటువంటి కాడి విరిగిపోవుట కొరకు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. వేవేల సంఖ్యలో తరలి రండి. ప్రతి సాయంకాలం 6:30 ప్రారంభమయ్యేటువంటి సభలకు ప్రేమపూర్వకంగా వ్యక్తిగతంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. వివరాలకు స్క్రీన్ మీద కనిపించేటువంటి ఫోన్ నంబర్ను సంప్రదించాలని కోరుతున్నా. దేవునికి స్తోత్రము. ఐ యామ్ సో హ్యాపీ. మరి నిజంగా సంతోషిస్తున్నాను. గాడ్ ఆఫ్ జాకబ్, యాకోబు యొక్క దేవుడు. అండ్ దేర్ హావ్ బీన్ లాట్ ఆఫ్ టెస్టిమనీస్ ఫ్లోయింగ్ ఇన్ సేయింగ్ దట్ గాడ్ ఇస్ టాకింగ్ విత్ దెం త్రూ దిస్ మెసేజెస్. మరి చాలా సాక్ష్యాలు వింటున్నాను. దేవుడు ఈ సందేశముల ద్వారా, ఈ సిరీస్ ద్వారా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అని. గాడ్ డిడ్ పుట్ ఎ థాట్ ఇన్ మై మైండ్ దట్ ఐ షుడ్ ప్రీచ్ ఆన్ దిస్. మరి దేవుడు ఆ యొక్క అంశం మీద మాట్లాడమని ఒక తలంపు పెట్టి ఉన్నాడు. సో టుడే అగైన్ ఐ వాంట్ టు టాక్ టు యు అబౌట్ గాడ్ ఆఫ్ జాకబ్. మరి ఒకసారి ఈ రోజు యాకోబు దేవుని గురించి మీతో మాట్లాడబోతున్నాను. జెనసిస్ చాప్టర్ 30:28. ఏదైనప్పటికీ కూడా చూస్తాం, బైబిల్లో చూసినట్లయితే ఆది కాండము 30:28 మనం చూస్తామండి. Then he said, name me your wages and I will give it. తెలుగులో చదువుదాము. మరియు అతడు, నీ జీతం ఎంత అని నాతో స్పష్టముగా చెప్పుము, అది ఇచ్చేదని నేను. Here we come across the father-in-law on one side ikkada and son-in-law on the other side. ikkada chusatlaithe oka vaipu mama ganipistunnadu, mari oka vaipu alludu ganipistunnadu. On one side employer and the other side employee. oka vaipu chusatlaithe pani chesetvanti vaadu ganipistunnadu, inkoka vaipu chusatlaithe pani icchetvanti vaadu ganipistunnadu. And the most peculiar thing here is, mari ikkada chusatlaithe oka vintaina vishayam endante, the employer is asking the employee, aika పని చేసేటువంటి వాడు పని ఇచ్చేటువంటి వాడు అడుగుతున్నాడు, క్లియర్లీ టెల్ మీ యువర్ సాలరీ, నీ యొక్క జీతం ఎంత ఎంతనో స్పష్టముగా చెప్పుము. క్లియర్లీ టెల్ మీ యువర్ సాలరీ, నీ యొక్క జీతం ఎంతనో స్పష్టముగా చెప్పుము. ఎవ్రీ డే వి కమ్ అక్రాస్ నోటిఫికేషన్స్. మరి ప్రతిరోజు చాలా సందర్బాలలో మనకు నోటిఫికేషన్స్ అనేటువంటి వస్తుంటాయి. వెరీ రీసెంట్లీ ఐ సా వన్ నోటిఫికేషన్ ఫ్రమ్ డిఆర్డిఏ డిపార్ట్మెంట్. మరి డిఆర్డిఏ డిపార్ట్మెంట్ నుంచి రీసెంట్ గా ఒక నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చింది అబౌట్ ద వేకెన్సీస్. అక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ వచ్చింది. అండ్ ద గవర్నమెంట్ మెన్షన్, ఆయన ప్రభుత్వం చెప్పినటువంటి మాట, దే వుడ్ పే సే 20,000 or 30,000 రూపీస్ అస్ సాలరీ. ఒకవేళ 20,000 లేదా 30,000 రూపాయలు ఆయన జీతం ఇస్తాము అని చెప్పారు. సపోజ్ దర్ ఇస్ అ జాబ్ వేకెన్సీ ఫర్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో కూడా ఆయన ఉద్యోగం అనేటువంటిది ఉన్నట్లయితే, దే సే వి గివ్ జస్ట్ 1 lakh రూపీస్. వాళ్ళంటారు ఒకవేళ మేము 1 lakh రూపాయలు మీకు ఇస్తాం నెలకి. బట్ హియర్ ద పెక్యులారిటీస్, అయితే ఇక్కడ మీరు ఒక వింతైన విషయం చూసినట్లయితే, ద ఎంప్లాయర్ ఇస్ ఆస్కింగ్ ద ఎంప్లాయీ, ఆయన ఉద్యోగము ఇచ్చేటువంటి వాడు ఉద్యోగం చేసేటువంటి వాడు అంటున్నాడు, ఫిక్స్ ద సాలరీ, నీవే నీ జీతం ను ఫిక్స్ చేసుకో. యు ఫిక్స్ ద సాలరీ, నీ యొక్క జీతం ను నువ్వే చెప్పు ఎంత కావాలో. థింగ్స్ ఆర్ టర్నింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే, ఇక పరిస్థితులు అనేటువంటివి ఒక విచిత్రంగా మారిపోతున్నాయి. ఎంప్లాయీ ఇస్ ద వన్ టు ఫిక్స్ సాలరీ అండ్ ద ఎంప్లాయర్ ఇస్ దేర్ టు సే yes. ఆ యొక్క ఎంప్లాయీ అనేటువంటి వాడు, అంటే ఉద్యోగం ఇచ్చేటువంటి వాడు సాలరీని ఫిక్స్ చేయాలి, పని చేసేటువంటి వాడు దానికి కావాలి ఇది చాలు అని చెప్పాలి. బట్ ఆన్ ద అదర్ సైడ్, అయితే ఇంకొక కోణంలో చూస్తున్నట్లయితే, ఎంప్లాయీ ఇస్ ఫిక్సింగ్ ద సాలరీ, ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క పని చేసేటువంటి వాడు ఇక జీతం ను ఫిక్స్ చేస్తున్నాడు. అండ్ ద ఎంప్లాయర్ says yes I will give, that's all. ఆయన పని ఇచ్చేటువంటి వాడు అంటున్నాడు, అవును నేను ఇది ఇచ్చేస్తాను నీకు. Some years back there was no salary like at all. కొన్ని సంవత్సరాల క్రిందట ఆయన యాకోబుకు జీతమే లేదు. And he was working for
రేచల్ ఆయక రాహేలు కొరకు పనిచేశాడు. బట్ నౌ అయితే ఇప్పుడు ద సిచ్యువేషన్ ఇస్ చేంజ్డ్, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ద లెవెల్ ఆఫ్ జేకబ్, ద పొజిషన్ ఆఫ్ జేకబ్ ఇస్ ఇంక్రీజింగ్. ఆయక యాకోబు యొక్క స్థాయి పెరగడం ప్రారంభించింది. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, నీవు ఒకవేళ విశ్వాసివైతే, అండ్ ఇఫ్ యు హ్యాపెన్ టు వాక్ విత్ గాడ్, నీ దేవునితో నడిచేటువంటి వాడివైతే, యువర్ పొజిషన్ విల్ ఇంక్రీజ్, నీ యొక్క స్థానము పెరుగుతుంది. సపోజ్ యు ఆర్ ఎ స్టూడెంట్, ఒకవేళ నువ్వు విద్యార్థి అయితే, యువర్ పొజిషన్ విల్ ఇంక్రీజ్, నీ యొక్క స్థానము పెరగాలి. సపోజ్ యు ఆర్ ఎన్ ఎంప్లాయీ, ఒకవేళ నీవు ఒక పని చేసేటువంటి వాడివైతే, అండ్ దేర్ ఇస్ ఎన్ ఎంప్లాయర్ హూ ఓవర్సీస్ ఆర్ సూపర్వైజర్స్ యు, నీ యొక్క బాస్ నిన్ను చూసేటువంటి వాడైతే, బట్ స్టిల్ యు విల్ బి ఎగ్జాల్టెడ్, అయినప్పటికీ కూడా నీవే హెచ్చింపబడాలి. డిటెరోనమీ చాప్టర్ 28 వర్స్ 13, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 13వ వచనం మనం చూద్దామండి. And the Lord will make you the head and not the tail. You shall be above only and not be beneath. That's what Bible says. Bible cheptunnatundi maata ade andi. You shall be above. Neevu paigane untavu. And never beneath. Neevu eppudu kuda krindi vaaduga undavu. You shall be above. Neevu pai vaaduga untavu. Praise the Lord. Devuniki stotramu. You may be a clerk working in an office. Okavela office lo neevu okavela క్లర్క్ అనుకుందాం. రిగార్డింగ్ యువర్ క్యాడర్ యు ఆర్ ఎ క్లర్క్, ఒకవేళ నీ యొక్క స్థాయిని బట్టి ఒక క్లర్క్ కావచ్చు. బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ గివెన్ టు యు విల్ బి అబవ్ యువర్ ఆఫీసర్, ఒకవేళ దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపను బట్టి నీ యొక్క ఆఫీసర్ కంటే కూడా నీ యొక్క పని విషయంలో నీవే ఎక్కువ వాడగా ఉండవచ్చు. ఐ థాంక్ గాడ్ బికాస్ ఐ వెంట్ త్రూ దిస్ వే వెన్ ఐ వాస్ వర్కింగ్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఈ యొక్క మార్గము దిశగా వెళ్ళాను కనుక చెప్తున్నాను. ఐ టు వాస్ ఎ లెక్చరర్ సమ్ ఇయర్స్ బ్యాక్, నేను కూడా కొన్ని సంవత్సరముల క్రితం ఒక లెక్చరర్ గా పనిచేశాను. ఐ వాస్ వర్కింగ్ ఫర్ అ మేనేజ్మెంట్, ఒక మేనేజ్మెంట్ లో నేను కూడా పనిచేసేటువంటి వాడిని. అండ్ టు బి వెరీ ఫ్రాంక్, ఐ వాస్ ఎ గవర్నమెంట్ సర్వెంట్ లైక్, మరి చెప్పాలంటే నేను ప్రభుత్వంలో పనిచేసేటువంటి వాడును. బట్ ఐ వాస్ ఆల్ ద టైమ్ లిఫ్టెడ్ అప్, అయితే నేను ఎప్పుడు చూసినా అక్కడ పనిచేసేటువంటి వారి కంటే దేవుడు నన్నే హెచ్చింపాడు. ఐ వాస్ ఆల్వేస్ లిఫ్టెడ్ అప్, నేను ఎప్పుడు కూడా హెచ్చింపబడి ఉన్నాను. బికాజ్ బైబిల్ సేస్, ఎందుకంటే బైబిల్ చెప్తున్నమా, యు షల్ బి అబవ్, నీవు పైవాడుగా ఉంటావు, అండ్ నాట్ బినీత్, నీవు క్రింది వాడుగా ఉండవు. లెట్ us see one more person in Bible. బైబిల్ లో మరి ఒక వ్యక్తిని మనం చూస్తామండి. ద బుక్ ఆఫ్ ఎస్తే, ఎస్తేరు గ్రంథము చాప్టర్ 2 వర్స్ 19, రెండవ అధ్యాయము 19వ వచనము. When virgins were gathered together a second time, Mordecai sat within the king's gate. Here we come across Mordecai. ఇక చూసినట్లయితే మొర్దకై మనకు కనిపిస్తున్నారు. And he was just an ordinary employee in the royal court. ఆయక రాజయొక్క భవనములో అతను కేవలము ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. And he was sitting in within king's gate. ఆయక రాజయొక్క ద్వారము దగ్గర, ఆయక గేట్ దగ్గర అతను కూర్చొని ఉన్నాడు. You know where he was sitting? అతను ఎక్కడ కూర్చొని ఉన్నాడు తెలుసా? He was sitting within king's gate. ఇక చూసినట్లయితే రాజయొక్క గుమ్మములో కూర్చొని ఉన్నాడు. That's what Bible says. అదే బైబిల్ చెప్తున్నటువంటి మాట. But there came a day. అయితే ఆ దినం వచ్చింది. Esther chapter 8 verse 15. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం చూసామా? This ordinary worker in the royal court was lifted up very high above than any other worker in the court. ఆయక రాజ భవనములో, రాజు యొక్క గుమ్మములో కూర్చొని ఉన్నటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తి ఆ దినమున అందరికంటే హెచ్చింపబడ్డాడు. దట్స్ వాట్ బైబిల్ సేస్. అదే బైబిల్ చెప్తున్న మాట. లెట్ us read Esther chapter 8 verse 15. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం మనం చూద్దామండి. So Mordecai went out from the presence of the king in royal apparel of blue and white, with a great crown of gold and a garment of fine linen and purple, and the city of Shushan rejoiced and was glad. Amen. Amen. May everybody say amen. అందరం కూడా ఆమేన్ అందామా. May these blessings happen in our lives. ఈ ఆశీర్వాదము మన జీవితంలో వచ్చును గాక. In the name of Jesus. యేసుక్రీస్తు నామమందు. Some time back a man who was sitting within gates. కొద్ది కాలము క్రిందట ఈ వ్యక్తి రాజు యొక్క గుమ్మమ్మ దగ్గర కూర్చొని ఉన్నవాడు. And now he is on a chariot. అయితే ఇప్పుడు చూసినట్లయితే రథము మీదకి వచ్చేసాడు. ఏమే ఆమేన్. From sitting on the floor to the level of sitting in a what is a chariot. మరి నేల మీద కూర్చున్నటువంటి స్థాయి నుంచి ఆయన రథము మీద కూర్చునేటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు. And he was having not a crown but Bible says a great crown. బైబిల్ చెప్తున్నటువంటి మాట అతనికి ఏదో కిరీటము కాదు, కానీ ఒక బంగారపు పెద్ద కిరీటం అతనికి ఉంది. That's what Bible says. అదే బైబిల్ రాయబడిన మాట. It should have been a simple crown like. ఒకవేళ అది చిన్నగా ఏదైనా ఒక కిరీటం లాగా ఉండాల్సింది కదా. But Bible says. అదే బైబిల్ చెప్తున్న మాట. It was a great crown. అది ఒక పెద్ద కిరీటము. It was a great crown. అది ఒక పెద్ద బంగారు కిరీటము. Praise the Lord. దేవునికి స్తోత్రము. Hallelujah. Hallelujah. And he was wearing not an ordinary apparel but a royal apparel. అయితే చూసినట్లయితే సామాన్యమైన వస్త్రములు కాదు, కానీ రాజులు వేసుకునేటువంటి వస్త్రములు ధరించుకొని ఉన్నారు.
ఉన్నాడు. ఇట్ వాస్ ఎ రాయల్ ఆపర. అది రాజుల కుటుంబాలు వేసుకునేటువంటి వస్త్రములు. అండ్ సమ్ డేస్ బ్యాక్ ఇట్ వాస్ దట్ హి వాస్ వేరింగ్ ఎ టార్న్ క్లాత్. ఒకవేళ కొద్ది కాలం కిందట చినిగిపోయినటువంటి పాత వస్త్రములు ధరించుకొని ఉన్నాడు. బికాజ్ హి హింసెల్ఫ్ డిడ్ రెండ్ హిస్ క్లోత్స్ వెన్ హి హర్డ్ దట్ జూస్ వర్ అబౌట్ టు బి కిల్డ్. ఎప్పుడైతే యూదులు ఇంకా చంపబడుతున్నారు అనేటువంటి మాట వినినప్పుడు ఆయన తన వస్త్రములు తన చింపి వేసుకున్నాడు. సచ్ ఎ మ్యాన్ విత్ ఎ టార్న్ క్లాత్ ఇస్ నౌ విత్ ఎ రాయల్ అపరల్. మరి చినిగిపోయినటువంటి వస్త్రములతో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు చూసినట్లయితే బంగారు సారీ యొక్క రాజులు వస్తు వేసుకునే వస్త్రములు ధరించుకొని ఉన్నాడు. ఐ ఆల్వేస్ సే, నేను ఎప్పుడు చెప్తాను, సిచ్యువేషన్స్ చేంజ్. పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. సిచ్యువేషన్స్ విల్ చేంజ్. పరిస్థితులు మారుతూ ఉంటాయి. నో సిచ్యువేషన్ విల్ రిమైన్ యాజ్ ఇట్ ఇస్ ఆర్ యాజ్ ఇట్ వాస్ బిఫోర్. మరి ముందు ఉన్నట్లుగా ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము. బైబిల్ సే, బైబిల్ చెప్తున్న మాట, జేకబ్స్ పొజిషన్ ఇస్ బికమింగ్ కంటిన్యూస్లీ చేంజ్డ్. మరి యాకోబు యొక్క పరిస్థితి మారుతూనే ఉంది. ఆమేన్. ఆమేన్ అందామా. యు నో వాట్ హ్యాపెన్డ్ టువర్డ్స్ ద ఎండ్. ఐక చివరిగా ఏమైందో తెలుసా? జెనసిస్ చాప్టర్ 30:43. ఆదికాండము 30:43 మనం చూద్దామండి. Thus the man became exceedingly prosperous and had large flocks, female and male servants and camels and donkeys. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. Hallelujah. This man became exceedingly prosperous. ఇక చూసినట్లయితే రాయబడిన మాట, ఈ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది. సమ్ టైమ్ బ్యాక్ హి వాస్ జస్ట్ ఎ లేబర్. కొద్ది కాలం క్రిందట అతడు కేవలము ఒక పని చేసేటువంటి వాడు. ఇన్ ద హౌస్ ఆఫ్ లాబాన్. ఆ యొక్క లాబాన్ యొక్క గృహములో. బట్ టుడే బైబిల్ సేస్, అయితే ఇప్పుడు బైబిల్ లో రాయబడిన మాట, ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, ఆ యొక్క దేవుని వాక్యంలో చూస్తే, దిస్ మ్యాన్ బికేమ్ ఎక్సీడింగ్లీ ప్రాస్పరస్. ఈ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొందెను. దేర్ ఆర్ ప్రాస్పరిటీ గాస్పెలర్స్ ఇన్ బై ఇన్ ద వరల్డ్. మరి ఈ లోకంలో చూసినట్లయితే ప్రాస్పరిటీ గురించి చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. బట్ మెనీ ఆర్ నాట్ ఎక్సీడింగ్లీ ప్రాస్పరస్ గాస్పెలర్స్. అయితే చాలా మంది ఎవరు కూడా ఎక్కువగా ప్రాస్పరిటీ గాస్పెలర్స్ ఎవరు లేరు. హల్లెలూయా. హల్లెలూయా. బట్ బైబిల్ సేస్, బైబిల్ రాయబడిన మాట, గాడ్ బ్లెస్సెస్ ఎన్ ఇండివిడ్యువల్ ఇన్ సచ్ ఎ వే. దేవుడు ఒక వ్యక్తిని ఎలా ఆశీర్వదిస్తాడంటే, బట్ హి విల్ నాట్ బికమ్ ప్రాస్పరస్. అతడు ఏదో అభివృద్ధి కాదు, గాని బట్ హి విల్ బికమ్ ఎక్సీడింగ్లీ ప్రాస్పరస్. అతడు అత్యధికముగా అభివృద్ధి పొందుతాడు. ఎక్సీడింగ్లీ ప్రాస్పరస్, అత్యధికముగా అభివృద్ధి పొందుతాడు. బట్ సమ్ టైమ్ బ్యాక్, కొద్ది కాలం క్రిందట, దిస్ వాస్ ద మ్యాన్ హూ సెడ్ అట్ బేతెల్, లార్డ్ I don't have food to eat, would you provide me food? I don't have clothing to wear, would you provide me with clothing? ఇది యాకోబు కొద్ది కాలం క్రిందట బేతెల దగ్గర ఉన్నప్పుడు, నాకు తినడానికి ఆహారం లేదు ప్రభువా, నాకు ఆహారం కావాలి, ధరించుకోవడానికి వస్త్రములు లేవు ప్రభువా, నాకు ధరించుకోవడానికి వస్త్రములు కావాలి అన్నటువంటి వ్యక్తి యొక్క యాకోబు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము. యు నో రిగార్డింగ్ జేకబ్, బైబిల్ యూజెస్ వన్ టర్మ్ దట్ ఇస్ exceedingly prosperous. యాకోబు విషయంలో మీరు చూసినట్లయితే బైబిల్ వాడినటువంటి మాట ఏంటో తెలుసా? అత్యధికముగా అభివృద్ధి. అగైన్ ఐ సే ఎక్సీడింగ్లీ ప్రాస్పరస్. మళ్ళీ నేను చెప్తుంటున్నాను, అత్యధికముగా అభివృద్ధి. యు నో వేర్ ఫ్రమ్ దిస్ టెర్మినాలజీ కేమ్? ఎక్కడి నుంచి యొక్క మాటలు వినిపిస్తున్నాయి తెలుసా? జెనసిస్ 26:13. ఆదికాండము 26:13. The man began to prosper and continued prospering until he became very prosperous. Bible says about Isaac as very prosperous. Ayaka Isaaku vishayamlo chusinatlayite mikkili goppavadu. You know what Bible says? Bible em cheptundo telusa? The words used for Isaac were very prosperous. Isaaku daggara vaadinatvanti maata mikkili goppavadu. But for Jacob, aithe Yaakobu daggariki vaste exceedingly prosperous. Athadu అత్యధికముగా అభివృద్ధి. ఐ వాంట్ టు కంపేర్ దీస్ టూ థింగ్స్. ఈ రెండు మాటలను మనం పోలుస్తామండి. ఐజాక్ వాస్ వెరీ ప్రాస్పరస్. ఇస్సాకు అనేటువంటి వ్యక్తి మిక్కిలి గొప్పవాడు. అండ్ ద సన్ జేకబ్ వాస్ ఎక్సీడింగ్లీ ప్రాస్పరస్. అయితే ఇస్సాకు యొక్క కుమారుడు అత్యధికముగా అభివృద్ధి పొందాడు. యు విల్ బి బ్లెస్డ్ మచ్ మోర్ దాన్ యువర్ ఫాదర్. నీ తండ్రి కంటే నువ్వు హెచ్చింపబడతావు. యు విల్ బి బ్లెస్డ్ మచ్ మోర్ దాన్ యువర్ మదర్. నీక తల్లి కంటే నువ్వు అత్యధికంగా ఆశీర్వదించబడతావు. యు విల్ బి బ్లెస్డ్ మచ్ మోర్ దాన్ యువర్ ఫోర్ ఫాదర్స్. నీక పూర్వీకుల కంటే కూడా నువ్వు అత్యధికంగా ఆశీర్వదించబడతావు. దట్ ఇస్ గాడ్ ఆఫ్ జాకబ్. అదే యాకోబు యొక్క దేవుడు. దట్ ఇస్ గాడ్ ఆఫ్ జాకబ్. అదే యాకోబు యొక్క దేవుడు. ఎ ఫ్యూ డేస్ బ్యాక్ దిస్ వర్స్ హస్ బీన్ రిఫర్డ్ టు, దట్ ఇస్ ప్రొవర్బ్స్ చాప్టర్ 4:18. మరి కొన్ని రోజుల క్రిందట ఈ మాటను మరి ఆ యొక్క సామెతల గ్రంథము 4:18 మనం చూపించడం జరిగిందండి. But the path of the just is like the shining sun
that shines even brighter unto the perfect day. You know what Bible says? Bible cheptunna mata, the path of the righteous is not bright. Aika neethimantula yokka margamu eppudu okke laaga undadu. It is not only bright. Adi edo kevalamu prakashanga maatrame undadu. But the word used is brighter. Aitha Bible lo vrayabadinatvanti mata adi mikkili prakashinchatvanti vidhanga. It's more than bright. Adi prakashamu kante ekkuva. It's more than bright. Aika prakashinchadam kante ekkuva. And according to Telugu Bible, aika Telugu Bible prakaram meer chusatlaite, it's a growing brightness. Adi vekuva velugu tejarillunnatluga. It is increasing brightness. Adi kramakramamuga vruddhiyagadamu. It is increasing brightness. Aika prakashita anetvanti kramakramamuga peragadamu. Your blessings will increase. Nee yokka aashirvadalu క్రమముగా పెరుగుతాయి. Much more than before. ముందు కంటే అధికముగా అవుతాయి. Your health will increase. నీ యొక్క ఆరోగ్యము పెరుగుతుంది. Much more than before. ముందు కంటే పెరగడం ప్రారంభిస్తుంది. Hallelujah. Hallelujah. That's God of Jacob. అదే యాకోబు యొక్క దేవుడు. You know what Bible says? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? About Jacob and his brother Esau. ఆయన యాకోబు అదే విధంగా తన అన్న అయినటువంటి ఏషావు గురించి Genesis chapter 36 verse 7. ఆయన ఆదికాండము 36వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దామండి. For their possessions were too great for them to dwell together, and the land where they were strangers could not support them because of their livestock. Better we read it in Telugu Bible. Telugu Bible lo chusamandi adikandam 36:7. Varu vistaramaina sampadagala varu ganuka varu kalisi nivasimpalekapoyiri vari pashuvulu visheshamayunnanduna వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయెను. లెట్ us క్లాప్ నౌ. చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. హల్లెలూయా. ద ఎర్త్ వాస్ అనేబుల్ టు బేర్ ద బ్లెస్సింగ్స్. ఆయొక్క భూమి వారి యొక్క ఆశీర్వాదములను భరించలేకపోయిందంట. ద ఎర్త్ వాస్ అనేబుల్ టు బేర్ దర్ వెల్త్. ఆయొక్క భూమి వారికి ఉన్నటువంటి సంపదను భరించలేకపోయింది. సో మచ్ దే వర్ బ్లెస్డ్. అంతగా వాళ్ళు అభివృద్ధి చెందారు. సో మచ్ దే వర్ బ్లెస్డ్. అంతగా వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. గాడ్ ఆఫ్ జేకబ్ ఇస్ ద వన్ హూ బ్లెస్సెస్ యు. యాకోబు యొక్క దేవుడు ఎవరంటే నిన్ను దీవించేటువంటి దేవుడు. గాడ్ ఆఫ్ జేకబ్ ఇస్ ద వన్ హూ బ్లెస్సెస్ యు ఎక్సీడింగ్లీ మోర్ దాన్ వాట్ యు థింక్ అబౌట్. మరి యాకోబు దేవుడు ఎవరంటే నీవు ఆశించిన దానికంటే అత్యధికముగా ఆశీర్వదించేటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము. ఓన్లీ సీక్రెట్ ఇస్, ఒకే ఒక రహస్యం ఏంటో తెలుసా? యు హావ్ టు నీవు నమ్మాలి. ఆఫ్ కోర్స్ ద సెకండ్ సీక్రెట్ ఇస్, రెండవ రహస్యం ఏంటంటే యు హావ్ టు ప్రే విత్ ఫెయిత్. నీవు విశ్వాసముతో ప్రార్థించాలి. యు హావ్ టు ప్రే విత్ ఫెయిత్, విశ్వాసముతో ప్రార్థించాలి. డోంట్ బి కంఫర్టబుల్ విత్ వాట్ యు ఆర్. నీవు ఇప్పుడు ఏమై ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఇది నాకు చాలు అని అనుకోవద్దు. ఈవెన్ రిగార్డింగ్ యువర్ స్పిరిచువల్ లైఫ్, నీ ఆత్మీయ జీవితంలో కూడా నెవర్ బి కంఫర్టబుల్ విత్ యువర్ పొజిషన్. నీవు ఇప్పుడు ఏ స్థాయిలో ఆత్మీయంగా ఉన్నావో దాన్ని బట్టి సంతోషంగా ఉండవద్దు. ప్రాబబ్లీ యు preached the word of God some years back and some people turned to God. ఒకవేళ కొన్ని సంవత్సరాల క్రిందట నీవు దేవుని వాక్యం చెప్పినప్పుడు కొంతమంది ప్రజలు దేవుని వైపు తిరిగి ఉంటారు. That's about the past. అది గతమండి. You should not be happy or satisfied with that. ఆ చేసినటువంటి పరిచర్యని బట్టి నువ్వు సంతోషంగా ఉండకూడదు. Today, ఈ రోజు God wants you to do something. ఇంకా దేవుడు నీ ద్వారా ఏదో చేయాలనుకుంటున్నాడు. You too should have that thought. నీకు కూడా అదే తలంపు కలిగి ఉండాలి. You too should have that thought. నీకు కూడా అదే తలంపు కలిగి ఉండాలి. In the same way, అదే రీతిగా everything of yours should grow. మరి నీకు దగ్గర కలిగిన సమస్తము ఏదైనప్పటికీ కూడా అది అభివృద్ధి చెందాలి. Everything of yours should grow. నీకు సంబంధించిన ప్రతిదీ కూడా అభివృద్ధి జరగాలి. It's the will of God. అది దేవుని యొక్క చిత్తము. It's the wish of God. అది దేవుని యొక్క దర్శనము. అనేటువంటి వారు ఎవరంటే లాబాన్ యొక్క పొలములలో ఒక కూలివాణిగా పనిచేసినటువంటి ఆయన పశువులు కాచుకునేటువంటి పొలములో లాబాన్ యొక్క పొలములలో అతడు ఒక కూలివాడిగా పనిచేస్తాడు. బైబిల్ చెప్తున్నటువంటి మాట అతడు నెలకు ఉద్యోగం లాగా జీతము తీసుకోలేదు కానీ రోజునకు కావాల్సినటువంటి వేతనము తీసుకున్నాడు. There's a difference between salary and wage. ఆ యొక్క జీతమునకు వేతనముకు అదే తేడా అండి. Salary once in a month.
జీతము అనేటువంటిది నెలకు ఒకసారి వస్తుంది. వేజెస్ మీన్స్ ఎవ్రీడే ఆర్ వీక్లీ వన్స్ ఆర్ ఫోర్త్ నైట్లీ లైక్ దాట్. వేజ్ అనేటువంటిది ఏంటిదంటే రోజుకు ఒకసారి గానీ వారానికి ఒకసారి గానీ పని చేసినటువంటి వారికి ఇస్తూ ఉంటారు. సో జేకబ్ వాస్ టేకింగ్ వేజెస్ ఫ్రమ్ హిస్ అంకల్. మరి తన మామ దగ్గర నుంచి ఆ యొక్క యాకోబు ఒక వేతనము తీసుకుంటున్నాడు. దట్స్ వాట్ బైబిల్ సే. అదే బైబిల్ చెప్తున్న మాట. అకార్డింగ్ టు ఇంగ్లీష్ బైబిల్, ఆ ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం జేకబ్ వాస్ టేకింగ్ వేజెస్. ఆ యొక్క యాకోబు ఆ యొక్క వేజెస్ వేతనములు తీసుకునేటువంటి వాడు. తెలుగు బైబిల్ ఇట్స్ మెన్షన్డ్ యాస్ జీతం. అయితే తెలుగు బైబిల్ లో రాయబడిన మాట జీతము. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనప్పటికీ కూడా సచ్ ఎ పర్సన్, అలాంటి ఒక వ్యక్తి ఇస్ నౌ ద రిచెస్ట్ మ్యాన్, ఇప్పుడు చాలా ధనవంతుడైపోయాడు. ఇట్ సో మచ్ దట్ ఎర్త్ వాస్ అనేబుల్ టు బేర్ హిస్ రిచెస్. ఎంతగా దీవించబడ్డాడంటే ఆ భూమి కూడా భరించలేకపోయిందంట అండి. సీ ద వర్డ్స్ యూజ్డ్ బై గాడ్. మరి దేవుడు వాడినటువంటి మాట భాషలు మీరు చూడండి. యు విల్ బి లిఫ్టెడ్ అప్, నీవు హెచ్చింపబడతావు. యు విల్ బి లిఫ్టెడ్ అప్, నీవు దీవించబడతావు. ద డేస్ ఆఫ్ యువర్ సఫరింగ్ అండ్ ద డేస్ ఆఫ్ యువర్ టైట్నెస్ రిగార్డింగ్ ఎనీ బ్లెస్సింగ్ విల్ బి ఓవర్ అండ్ యు విల్ బి లిఫ్టెడ్ అప్ హై. మరి నీ జీవితంలో ఉన్నటువంటి శ్రమ దినములు లేదా కఠినమైనటువంటి దినములు పరిస్థితులు అవి అంతమవడం ప్రారంభిస్తాయి. అండ్ దే విల్ స్టాప్, అవి ఇంకా ఆగిపోవడం ప్రారంభిస్తాయి. న్యూ ఈరా విల్ అషర్ ఇన్, నీ యొక్క దశ ఆశీర్వాదకరమైన దశ నీలోనికి రావడం ప్రారంభిస్తుంది. ఇట్ విల్ జస్ట్ కమ్ ఇన్, అది కేవలం నీలోనికి వస్తుంది. అంటే దట్స్ గాడ్ ఆఫ్ జాకబ్, అదే యాకోబు యొక్క దేవుడు. దట్స్ గాడ్ ఆఫ్ జాకబ్, అదే యాకోబు యొక్క దేవుడు. సమ్ 21 ఇయర్స్ బ్యాక్, 21 సంవత్సరాల క్రిందట దట్స్ జాకబ్ వాస్ ఆస్కింగ్ ఫర్ ఫుడ్. మరి ఈ యొక్క యాకోబు నాకు ఆహారం కావాలి అడిగిన వ్యక్తి. నౌ హి ఇస్ ప్రొవైడింగ్ ఫుడ్ టు హండ్రెడ్స్ ఆర్ థౌసండ్స్ ఆఫ్ వర్కర్స్ వర్కింగ్ ఫర్ హిమ్. మరి తన దగ్గర పని చేసినటువంటి వందల లేదా వేల మందికి యాకోబు ఆహారం పెడుతున్నాడు. సో మచ్ హి వాస్ లిఫ్టెడ్ అప్, ఎంతగానో హెచ్చింపబడ్డాడు కదా. గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదముల యొక్క దేవుడు. అండ్ హిస్ గాడ్ ఆఫ్ జాకబ్, ఆ దేవుడే యాకోబు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రము. ఐ ఆల్వేస్ సే దేర్ షుడ్ బి ఎన్ ఇంక్రీస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్. నేను ఎప్పుడు చెప్తాను, విశ్వాసి యొక్క జీవితంలో ప్రతి విషయంలో కూడా పెరుగుదల లేదా అభివృద్ధి అనేది ఉండాలి. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దేర్ షుడ్ బి బ్లెస్సింగ్, ప్రతి విషయంలో కూడా అభివృద్ధి ఉండాలి. బికాజ్ గాడ్ ఆఫ్ జాకబ్ ఇస్ గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్స్, ఎందుకంటే యాకోబు దేవుడే ఆశీర్వాదముల యొక్క దేవుడు. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రము. రిగార్డింగ్ యువర్ ఎడ్యుకేషన్, నీ యొక్క విద్య విషయంలో కావచ్చు, యు మస్ట్ హావ్ ఎన్ ఇంక్రీస్, నీకు పెరుగుదల ఉండాలి. When I finished my post-graduation, నా యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఐ వాజ్ ఆస్క్డ్ టు డూ సమ్ షార్ట్ టర్మ్ రీసెర్చ్. నేను ఒక కొద్దిగా రీసెర్చ్ చేయమని నాకు చెప్పారు. ఇట్ వాస్ ఆన్ క్రెడిట్ స్ట్రక్చర్ దట్ ఐ డిడ్ రీసెర్చ్. పరపతి I did research on that. నేను దాని మీద రీసెర్చ్ చేశానండి. After I finished, అయిపోయిన తర్వాత I was very busy in my ministry. నాకు పరిచర్యలో చాలా బిజీగా అయిపోయి ఉన్నాను. Professor came to me. ప్రొఫెసర్ నా దగ్గరికి వచ్చాడు. Will it happen anytime? ఎప్పుడైనా జరుగుతుందండి. యూజువల్లీ ఎ పర్సన్ హస్ టు గో టు ద ప్రొఫెసర్. మరి చెప్పాలంటే విద్యార్థి అనేవాడు ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళాలి. బట్ ప్రొఫెసర్ కాల్డ్ మీ. ప్రొఫెసర్ నాకు ఫోన్ చేశాడు. అండ్ యు నో వాట్ హి సెడ్? అతడు ఏమన్నాడు తెలుసా? సర్, సర్, ఐ వాంట్ యూ టు డూ ఫర్దర్ రీసెర్చ్. ఇంకా మీరు రీసెర్చ్ చేయాలి అని చెప్పారు. నాట్ ఓన్లీ ద రీసెర్చ్ యూ కంప్లీటెడ్, నీవు మీరు ఇంతవరకు చేసినది మాత్రమే కాదు, బట్ ఐ వాంట్ యూ టు డూ సమ్ మోర్ రీసెర్చ్, ఇంకా మీరు రీసెర్చ్ చేయాలి అని చెప్పారు. ఐ వాంట్ యూ టు బి ఎ రీసెర్చ్ స్కాలర్ విత్ మీ. మరి మీరు ఒక రీసెర్చ్ స్కాలర్ గా ఉండాలి. ఇన్ మై లైఫ్, నా జీవితంలో ఆల్వేస్ ద డోర్స్ ఆఫ్ blessings were opened. నా ఎదుట ఆశీర్వాదముల యొక్క ద్వారములు ఎప్పుడు తెరవబడి ఉంటాయి. Always. ఎప్పుడు కూడా. But I thought. నేను అనుకున్నాను. Lord. ప్రభువా. Instead of spending my time on this. ఆ దాని మీద నేను టైం పెట్టేటువంటి దానికి బదులుగా బెటర్ ఐ స్పెండ్ మై టైం ఆన్ ద మినిస్ట్రీ. పరిచర్య మీద టైం పెడితే బాగుంటుంది. Then I politely told my guide. నేను నాకు గైడ్ కి చెప్పాను. సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కర్టసీ. సార్, మీరు చేసినటువంటి ఫోన్ కాల్ ని బట్టి థ్యాంక్ యూ. బట్ ఐ కాంట్ డూ దట్ బికాజ్ ఐఎమ్ బిజీ ఇన్ ద మినిస్ట్రీ. నేను ఇప్పుడైతే చేయలేను, ఎందుకంటే పరిచర్యలో బిజీగా ఉన్నాను. టిల్ ఐ సెడ్ స్టాప్, ద బ్లెస్సింగ్స్ వర్ రన్నింగ్ ఇన్ టు మై లైఫ్. నేను ఇక చాలు అన్నంత వరకు కూడా ఆశీర్వాదం నా జీవితంలోకి వస్తూనే ఉంటాయి. దట్స్ గాడ్ ఆఫ్ జాకబ్, అదే యాకోబు యొక్క దేవుడు. దట్స్ గాడ్ ఆఫ్ జాకబ్, అదే యాకోబు యొక్క దేవుడు. గాడ్ ఆఫ్ జాకబ్ ఇస్ ద వన్ హూ బ్లెస్సెస్ యు. యాకోబు దేవుడు ఎవరంటే నిన్ను దీవించేటువంటి దేవుడు. As the Lord's Holy Spirit talk with you, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. Let's spend some time in prayer. మనం కొద్దిసేపు ప్రార్థనలో గడుపుదాం. Shall we pray? మనం ప్రార్థిస్తాం.
loving Jesus, premagala tandri, God of Abraham, Abrahamu devuda, God of Isaac, Isaaku devuda, God of Jacob, Yaakobu devuda. Thank you for this wonderful morning. Ee adbhutamaina udayamunu batti kuda vandana. You make us a blessing. Neevu mammalu aashirvada karmaga unchavu. And you bless us. Mammalu divinchavu prabhu. And even you bless our descendants because of us. Tandri mammalnu batti naina maa tarvata undatvanti varini kuda nu divistavu prabhu. That's God of Jacob. Ade Yaakobu yokka devuda. Thank you Holy Father. Parishuddha tandri neeku vandana. Thank you Holy Father. పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు. And thank you Lord Jesus. యేసయ్యా నీకు వందనాలు. Bless thy children abundantly. తనని బిడ్డలను సమృద్ధిగా దీవించు. Oh release thy power in a mighty way. తన బలమైన రీతిలో నీ శక్తిని విడుదల చేయి ప్రభు. Release thy holy spirit in a mighty way. తండ్రిని పరిశుద్ధాత్మను మహిమగల రీతిలో విడుదల చేయి. Let the anointing fall on everybody. ప్రతి ఒక్కరి మీదకి నీ అభిషేకం దిగివచ్చును గాక. Let the healing come upon every sick body. తరి ప్రతి రోగ శరీరం మీదకి స్వస్థత శక్తి దిగివచ్చును గాక. Let the healing come upon every sick body. తరి ప్రతి రోగ శరీరం మీదకి స్వస్థత దిగివచ్చును గాక. And let finances be there in the families or the persons where they are lacking finances. తరి ఏ కుటుంబంలో జీవితంలో అయితే ఆర్థిక వనరులు మందగించిపోయి ఉన్నాయో ప్రభువా అక్కడైనా మీ ఆర్థిక వనరుల మీరు సృష్టించమని ప్రార్థిస్తున్నాను. I speak this blessing in Jesus name. యేసు నామమందు ఈ ఆశీర్వాదమును నేను విడుదల చేస్తున్నాను. Father bless every family. ప్రభువా ప్రతి కుటుంబమును దీవించునయ్యా. Those who are waiting for children or pregnancy. ఎవరైతే ప్రెగ్నెన్సీ సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో. Let that blessing be there in the family in Jesus name. యేసు నామమందునైనా అది ఆ కుటుంబములో వారికి అనుగ్రహించబడును గాక. And jobs to the unemployed I speak in Jesus name. యేసు నామమందు ఉద్యోగములు లేని వారికి ఉద్యోగమును ప్రకటిస్తున్నాను. Thank you Holy Father. పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు అయ్యా. I give you all the glory. నీకు సమస్త మహిమ చెల్లిస్తున్నాను. For thy grace I thank you. తన్ని నీ కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. I thank you Jesus. యేసయ్యా వందనాలు. In Jesus name. యేసు నామమందు ప్రార్థిస్తున్నాను. Amen. Amen. Hallelujah. Hallelujah. And we have a testimony now. మనకు ఒక సాక్ష్యం ఉంది ఇప్పుడు. నా పేరు సురేఖ. కొన్ని నెలలుగా మానసిక ఒత్తిడితో నెమ్మది లేక డిప్రెషన్ లేక వెళ్ళిపోయాను. ప్రార్థన లేదు, ఒంటరితనమే మిగిలింది. ఇక ఈ జీవితం వద్దు, ఆత్మహత్య చేసుకోవాలి అనిపించింది. అటువంటి సమయంలో కృపా ప్రేయర్ టవర్ నాకు గుర్తొచ్చింది. కృపా ప్రేయర్ టవర్కి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. దైవజనులు ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ ఫైర్ కాన్ఫరెన్స్కి రమ్మని చెప్పారు. అక్కడ నీ జీవితంలో కార్యం జరుగుతుంది అని చెప్పారు. దేవుని కృప వల్ల 3 రోజుల ఫైర్ కాన్ఫరెన్స్ హాజరయ్యాను. ఒకరోజు సాయంకాలం మీటింగ్లో దైవజనులు ప్రసన్న కుమార్ గారు, ఈ గుంపులో మానసిక వ్యాధి చేత డిప్రెషన్తో బాధపడుతూ ఉండే వ్యక్తిని ప్రభు నాకు చూపిస్తున్నాడు, ముందుకు రమ్మని చెప్పారు. మీరు ముందుకు వస్తే విడిపించబడతారు అని ప్రవచించారు. నేను ముందుకు వచ్చి నిలబడ్డాను. దేవుని శక్తి వచ్చి తాకింది, డిప్రెషన్ తొలగిపోయింది. హల్లెలూయా. పెద్ద అద్భుతం కదండి. జ్వరము పోయినట్టుగా మానసిక వ్యాధులు పోవండి. ఏదో పారాసెటమాల్ డోలో 650 వేసుకుంటే తగ్గుతుంది, కానీ మానసిక వ్యాధుల నెలల ట్రీట్మెంట్ అండి. అయితే ప్రభు ఏం చేశాడు? ఒక్క ప్రార్థనలో తన కార్యం జరిగించాడు. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, జనవరి మాసం 2020లో 23, 24, 25, 26 తారీఖులందు కడప పట్టణంలో సిఎస్ఐ కాంపౌండ్ భారీ ఎత్తున సువార్త స్వస్థత మహాసభలు జరగనయ్యున్నాయి. నేను మరియు నా కుమారుడు జోసఫ్ ప్రసన్న కుమార్ ఇరువరము కలిసి వాక్య పరిచర్యలు, స్వస్థత ప్రార్థనలలో పాలు పంపులు పొందబోతున్నా. ప్రతి విధమైనటువంటి వ్యాధిగ్రస్తుల కొరకు, దురాత్మ పీడితుల కొరకు, సమస్యల చేత పీడించబడే వారి కొరకు, మరి ముఖ్యంగా చెడిపోతున్నారే యవనస్తులు వారి మీద ఉండేటువంటి కాడి విరిగిపోవుట కొరకు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. వేవేల సంఖ్యలో తరలిరండి. ప్రతి సాయంకాలం 6:30 ప్రారంభమయ్యేటువంటి సభలకు ప్రేమపూర్వకంగా వ్యక్తిగతంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. వివరాలకు స్క్రీన్ మీద కనిపించేటువంటి ఫోన్ నంబర్ను సంప్రదించాలని కోరుతున్నాను.